నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మునుగోడులో పోటీపై పలువురు గులాబీ నేతల ఆశలు. రాజగోపాలరెడ్డి విషయంలో కాంగ్రెస్ ఆచితూచి అడుగులు. చీకోటి ప్రవీణ్ దందాలో బినామీ కోణంపై ఈడీ దర్యాప్తు. క్యాసినో మాటన సొమ్ము తరలించినట్లు అనుమానాలు. మహబూబ్ నగర్ లో రెచ్చిపోతున్న భూమాఫియా. కామాయకుంట కబ్జాకు అక్రమార్కుల యత్నాలు. ₹2.5 లక్షల కరెంటు బకాయిలపై ప్రధాని ఆందోళన. తక్షణమే డిస్కంలకు చెల్లించాలని రాష్ట్రాలకు సూచన. కామన్వెల్త్ క్రీడల్లో అదరగొట్టిన భారత వైట్ లిఫ్టర్లు. అద్భుత ప్రదర్శనతో 4 పతకాలు అందించిన క్రీడాకారులు. దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు 2.5 లక్షల విద్యుత్ వినియోగ బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. విద్యుత్ రాయితీల బకాయిలను కూడా పలు రాష్ట్రాలు చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రామగుండంలో 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్ను ప్రధాని వర్చువల్ గా ప్రారంభించారు. వచ్చే 25 ఏళ్లు దేశాభివృద్దిలో విద్యుత్ కీలకంగా మారుతుందని మోదీ స్పష్టం చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నిర్వహించిన ఉజ్వల భారత్ ఉజ్వల భవిష్యత్ పవర్ ఎట్ ది రేట్ ఆఫ్ 2047 ముగింపు కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, వివిధ పథకాల లబ్దిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రామగుండంలో నిర్మించిన 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్ను, కేరళలోని 92 మెగావాట్ల సోలార్ ప్లాంట్ను మోదీ జాతికి అంకితం చేశారు. రాజస్థాన్లో 735 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుకు, లేహ్లోని గ్రీన్ హైడ్రోజన్ మెబిలిటీ ప్రాజెక్టుకు, గ్రీన్ హైడ్రోజన్ ను సహజవాయుతో బ్లెండింగ్ చేసేందుకు గుజరాత్ లో నిర్మించనున్న ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దేశ ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులపై హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, విశాఖపట్నం, ఉత్తరప్రదేశ్, గుజరాత్ వాసులతో వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని మాట్లాడారు. వన్ నేషన్ వన్ గ్రిడ్ దేశానికి బలంగా మారిందన్నారు. కొన్ని రాష్ట్రాలు విద్యుత్ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నాయని మోదీ ఆరోపించారు. ये सोच देश की भलाई के लिए उचित नहीं है. इसी सोच की वजह से देश के कई राज्यों में आज पावर सेक्टर बहुत बड़े संकट में है. और जब किसी राज्य का पावर सेक्टर कमजोर होता है तो इसका प्रभाव पूरे देश के पावर सेक्टर पर भी पड़ता है और उस राज्य के भविष्य को अंधकार की ओर धकेल देता है. దేశంలోని వివిధ రాష్ట్రాలు చెల్లించాల్సిన విద్యుత్ వినియోగ బకాయిలు భారీగా పెరిగినట్లు పేర్కొన్న ప్రధాని మోదీ సాధ్యమైనంత త్వరగా వాటిని చెల్లించాలని కోరారు. ఇది రాజకీయం కాదని, దేశ నిర్మాణానికి సంబంధించిన అంశమని మోదీ స్పష్టం చేశారు. దేశ్ కో యే జాన్కర్ హైరానీ హోగీ కి అలగ్ అలగ్ రాజ్యో కా 1 లాఖ్ కరోడ్ రూపే సే అధిక కా బిల్ బకాయా పడా హై. యే పైసా ఉన్హే పావర్ జనరేషన్ కంపెనీయో కో దేనా హై. उनसे बिजली ले ली है लेकिन पैसे नहीं दे रहे हैं. पावर डिस्ट्रीब्यूशन कंपनियों का अनेक सरकारी विभागों पर, स्थानीय निकायों पर करीब करीब 60,000 करोड़ रुपए से अधिक का बकाया है. अलग अलग राज्यों में बिजली पर सब्सिडी का जो कमिटमेंट किया गया है वो पैसा भी इन कंपनियों को समय पर और पूरा नहीं मिल पाता. ये बकाया भी, ये बड़े बड़े वादे कर कर जो किया गया ना, वो भी बकाया करीब करीब 75,000 करोड़ रूपये से अधिक का है. దేశ విద్యుత్ పంపిణీ రంగంలో నష్టాలు 2 అంకెలకు చేరాయన్న ప్రధాని, అభివృద్ధి చెందిన దేశాల్లో నష్టాలు సింగిల్ డిజిట్ గానే ఉన్నాయన్నారు. గోరేగావ్ పాత్రాచాల్ భూ కుంభకోణానికి సంబంధించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేశారు. సీఐఎస్ఎఫ్ సిబ్బందితో కలిసి ముంబైలోని సంజయ్ ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు అక్కడ సోదాలు నిర్వహించారు. మొత్తం 3 బృందాలు సంజయ్ రౌత్ నివాసం సహా పలు ప్రాంతాల్లో దాడులు చేసినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. అటు ఈడీ దాడులను వ్యతిరేకిస్తూ శివసేన కార్యకర్తలు సంజయ్ రౌత్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. సోదాలను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ముంబైలోని గోరేగావ్ పాత్రాచల్ భూకుంభకోణం ఇతర ఆర్థిక వ్యవహారాలు చోటు చేసుకున్న నగదు అక్రమ చెలామణికి సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే సంజయ్ రౌత్ కు పలుమార్లు సమన్లు జారీ చేశారు. మనీ లాండరింగ్ కేసులో సంజయ్ రౌత్ భార్య
ఆయన స్నేహితుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు సైతం వచ్చాయి. ఇందుకు సంబంధించి ఈ నెల ప్రారంభంలో సంజయ్ రౌత్ ఈడీ విచారణను సైతం ఎదుర్కొన్నారు. దేశవ్యాప్తంగా రైతు సమస్యల పరిష్కారానికి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని, పార్లమెంటులో వారికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు, బీమా తదితర పథకాలను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తామని సీఎం తెలిపారు. కేసీఆర్ ఢిల్లీలోని తమ నివాసంలో జాతీయ రైతు సంఘాల నేతలు ప్రతినిధులతో భేటీ అయ్యారు. రైతు సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. పంటలకు మద్దతు ధర, ఇతర అంశాలపై సమగ్ర విధానంతో కూడిన జాతీయ స్థాయి రైతు ఎజెండా రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులతో చర్చించామని వారికి తెలిపారు. సాగు చట్టాలపై పోరులో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడంపై రైతు సంఘాల నేతలు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వివిధ జాతీయ ప్రసార మాధ్యమాల ప్రతినిధులతో భేటీ అయిన సీఎం పలు అంశాలపై వారితో చర్చించారు. మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం సతమతమవుతోంది. క్రమశిక్షణ చర్యలు తీసుకోలేక బుజ్జగింపులతో ఆపలేకపోతుంది. రాష్ట్ర నాయకుల నుంచి అధిష్టానం వరకు సంప్రదింపులు జరిపినా ఫలితం కనిపించడం లేదు. వీలైనంత వరకు పార్టీ మారకుండా ఉండేందుకు యత్నిస్తున్న అధిష్టానం ఉప ఎన్నిక వస్తే అనుసరించాల్సిన వ్యూహంపైన సమాలోచనలు చేస్తోంది. రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ లో కాకరేపుతోంది. ఆయన పార్టీ వేడకుండా ఉండేందుకు హస్తం నేతలు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. ఇతర నేతలకైతే ఇప్పటికే షోకాస్ నోటీసు ఇచ్చి పార్టీ నుంచి సస్పెండ్ చేసేవారు. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ప్రభావితం చేయగలిగే కోమటిరెడ్డి సోదరులు కావడంతో అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి భాజపా నుంచి మునుగోడు నుంచి బరిలో నిలిస్తే అనుసరించాల్సిన వ్యూహంపైన అధిష్టానం చర్చించినట్లు తెలుస్తోంది. ఒకవేళ పార్టీ మారితే కనీసం కేడర్ లేని చోట అనవసరంగా భాజపాకు స్థానం కల్పించినట్లవుతుందని పార్టీ పెద్దలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ లోనే కొనసాగించాలని, అలకకు కారణాలు తెలుసుకుని సంప్రదింపులు జరపాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వంశీ చందర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసి చర్చలు జరిపారు. 100% రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ తో ఉంటారు. అసలు నన్ను అడిగితే ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఎందుకు చేస్తాడు? రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామానే చేయరు. రాజగోపాల్ రెడ్డిని ప్రజలందరూ కూడా చెయ్యి గుర్తు మీద ఓటేసి చెయ్యి గుర్తు సంబంధించిన ఎమ్మెల్యేగా గెలిపించారు. రాజగోపాల్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయరు. కాంగ్రెస్ పెద్దలు తనతో సంప్రదింపులు జరుపుతున్నారని రెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ పర్యటన తర్వాత ఢిల్లీ వెళతానని ప్రకటించారు. ప్రజలు కోరుకుంటే ఉప ఎన్నిక వస్తుందని, మునుగోడు తీర్పు తెలంగాణ మార్పునకు నాంది కావాలని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో యుద్ధం ప్రకటిస్తా. ఇది పార్టీలకు సంబంధించిన యుద్ధం కాదు, కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు జరిగే చివరి యుద్ధం, కురుక్షేత్రం లాంటి యుద్ధం, ధర్మ యుద్ధం. మునుగోడు నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసి 3.5 సంవత్సరాలుగా మళ్ళీ మీ అవినీతి తప్పుతో ప్రలోభాలతో మునుగోడు ప్రజల్ని మధ్య పెట్టాలని చూస్తున్నమాట. వాస్తవం కాదా? ఉప ఎన్నిక కేసీఆర్ అనుకుంటే రాదు. మునుగోడు ప్రజలు భావిస్తే ఉప ఎన్నిక వస్తే కేసీఆర్ ప్రభుత్వం దిగి వచ్చి మునుగోడుకి నిధులు వచ్చి మునుగోడు అభివృద్ధి చెందుతుందంటే ఈ ఉప ఎన్నిక వస్తుంది. రాజగోపాల్ రెడ్డి వ్యవహారం బాధ్యత ఉత్తమ్ కుమార్ రెడ్డికి అధిష్టానం అప్పగించిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోటగా పేర్కొన్న రేవంత్ పార్టీని కాపాడుకుంటామని వ్యాఖ్యానించారు. ఏదేమైనా పార్టీకి సంబంధించిన పెద్దలు అందరూ మాట్లాడుతున్నారు. ఈ బాధ్యత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నారు. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రాజగోపాల్ రెడ్డి గారు అత్యంత సన్నిహితుడు. సో ఇది పార్టీ అంతర్గత విషయం, అంతర్గతంగా చర్చించుకుంటాం. ఏమైనా చిన్న చిన్న అంశాలు ఉన్నా వాటిని పరిష్కారం చూపిస్తాం. ఏది ఏమైనా మునుగోడు కాంగ్రెస్ పార్టీ కంచుకోట. ఆ కంచుకోటను కాపాడుకునే బాధ్యత పార్టీ తీసుకుంటుంది, చూసుకుంటుంది. ఆ జిల్లాలో కూడా బలమైన నాయకులు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి బలమైన నాయకులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాంటి బలమైన నాయకులు, రాజగోపాల్ రెడ్డి గారు లాంటి బలమైన నాయకులు ఉన్నారు. ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ప్రమాదం లేదు. ఒకవేళ ఏదైనా ఉపద్రవం వచ్చినా, ప్రమాదం వచ్చినా కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా ఉంటుంది. రాజగోపాల్ రెడ్డి పార్టీ వేడకుండా చివరి క్షణం వరకు ప్రయత్నాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని కొందరు నాయకులు ఏఐసీసీకి ప్రతిపాదించారు. మునుగోడు సీటుపై గులాబీ నేతల్లో ఆశలు మొదలయ్యాయి. ఉప ఎన్నిక వస్తే పోటీకి దిగాలని పలువురు ఉవ్విళ్లూరుతున్నారు.
కేసీఆర్ కేటీఆర్ ను ప్రసన్నానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మునుగోడుపై ప్రత్యేక దృష్టి పెట్టిన తెరాస పలు అంశాలపై సర్వేలపై సర్వేలు చేస్తోంది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నేతలు కర్ణ ప్రభాకర్, కర్ణాటి విద్యాసాగర్, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పేర్లు పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. మునుగోడు రాజకీయ పరిణామాలపై తెరాస ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉప ఎన్నిక వస్తే గులాబీ జెండా ఎగరవేసే దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే వివిధ కోణాల్లో సర్వేలు చేయగా మరికొన్ని జరుగుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులను అనుకూలంగా మలుచుకునేందుకు ఎత్తులు పైఎత్తులు మొదలు పెట్టింది. భాజపా ముఖ్యనేతలతో రాజగోపాల్ రెడ్డి సంప్రదింపులు జరపగానే తెరాస అప్రమత్తమైంది. నల్గొండ జిల్లా ముఖ్యనేతలతో ఇటీవల సీఎం కేసీఆర్ సమావేశమై నియోజకవర్గంలో రాజకీయ పై చర్చించారు. గట్టుప్పలను మండలం చేస్తూ ప్రభుత్వ పరంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. మునుగోడుకు నిధులు, అభివృద్ది పనులు, ప్రాజెక్టుల వరాలు ప్రకటించేందుకు సిద్దం చేసి పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ప్రజల ప్రధాన ఆకాంక్షలు ఏమిటి, ముఖ్యమైన సమస్యలేమిటనే అంశాలపై వివిధ వర్గాల ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్నారు. నియోజకవర్గంలో తెరాస బలాబలాలు, పార్టీ నేతలపై అభిప్రాయం, ఇతర పార్టీల పరిస్థితి, కేసీఆర్ పాలన, అభివృద్ది, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాలు, ఇలా వివిధ కోణాల్లో ప్రశాంత్ కిషోర్ బృందంతో పాటు పార్టీ ఇతర ఏజెన్సీల ద్వారా సర్వేలు చేయిస్తున్నారు. ఇప్పటికే కొన్ని సర్వేల నివేదికలు అందడంతో వాటిని విశ్లేషిస్తున్నారు. ఉప ఎన్నిక వస్తే గెలిచే పరిస్థితి ఉందని తెరాస బలంగా నమ్ముతోంది. మునుగోడుకు ఉప ఎన్నిక వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతుండటంతో తెరాస నేతల్లో ఆశలు పెరిగాయి. అక్కడ పోటీకి పలువురు నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఉప ఎన్నిక వస్తే ఖచ్చితంగా తెరాస గెలుస్తుందన్న ధీమాతో ఉన్న నేతలు ఆ అవకాశాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రసన్నానికి పోటీ పడుతున్నారు. నియోజకవర్గంతో పాటు మీడియాలో చురుగ్గా కనిపిస్తూ అధిష్టానం ప్రజల దృష్టిలో పడేందుకు నేతలు కష్టపడుతున్నారు. మునుగోడులో 2014లో తెరాస తరఫున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. 2018లో మళ్లీ పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఉప ఎన్నిక వస్తే మళ్లీ బరిలోకి దిగేందుకు ఉమ్మిళ్లూరుతున్నారు. మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లేదా ఆయన కుమారుడు టికెట్ ఆశిస్తున్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. మాజీ ఎమ్మెల్సీ కర్ణ ప్రభాకర్, తెరాస సీనియర్ నేతలు కర్ణాటి ప్రభాకర్, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పేర్లు అధిష్టానం దృష్టిలో ఉన్నాయని పార్టీలో ప్రచారం జరుగుతోంది. మునుగోడులో ఉప ఎన్నిక రావాలని తెరాస, రావద్దని కాంగ్రెస్ కోరుకుంటున్నాయని భాజపా రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడి ఆయన వచ్చే ఎన్నికల్లో పాత బస్తీలోనూ పాగా వేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది అధినాయకత్వం నిర్ణయిస్తుందని, సొంతంగా ప్రకటించుకునే సంప్రదాయం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెరాసాకు 15 సీట్ల కన్నా ఎక్కువ రావని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే పరిస్థితి లేదని, వ్యాపారస్తులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ సాగుతుంది. ప్రధాన సూత్రధారి చీకోటి ప్రవీణ్తో రాజకీయ నేతలకున్న సంబంధాలపై దృష్టి సారించింది. హవాలా మార్గం ద్వారా డబ్బులు విదేశాలకు తరలించడంతో పాటు ప్రవీణ్ దందాలో ప్రముఖుల పాత్రపై ఈడీ ఆరా తీస్తోంది. చీకోటి ప్రవీణ్ క్యాసినో దందాపై ఎన్ఫోర్స్మెంట్ లోతుగా విచారిస్తోంది. కొందరు ముఖ్య నేతలకు ప్రవీణ్ బినామీగా వ్యవహరించాడని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కొన్నేళ్ల క్రితం ట్రూక్ బజార్లో టైల్స్ వ్యాపారిగా ఉన్న ప్రవీణ్ అనతికాలంలోనే కోట్లు సంపాదించడం వెనుక కారణాలు ఆరా తీస్తున్నారు. గోవా క్యాసినోలో ఏజెంట్గా గడించిన అనుభవంతో పంటర్లను ఏకంగా విదేశాలకు తరలించే స్థాయికి ప్రవీణ్ ఎదిగాడు. ఎమ్మెల్యేలు, మంత్రులు సహా 5 రాష్ట్రాల ప్రముఖులతో సంబంధాలు కొనసాగించే స్థాయికి చేరుకున్నాడు. క్యాసినోల నిర్వహణతో కోట్లు చేతులు మారుతుండటంతో కొందరు రాజకీయ నేతలు డబ్బును విదేశాలకు తరలించి ఉంటారని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై నిగ్గు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. రేపు ప్రవీణ్తో పాటు అతడి అనుచరులను విచారించనున్నారు. విచారణ అనంతరం మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. చీకోటి ప్రవీణ్,
దాసరి మాధవరెడ్డి ఆర్థిక వ్యవహారాలపైన ఈడీ అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికీ వారి బ్యాంకు ఖాతాలు పరిశీలించగా ప్రముఖులతో లావాదేవీల్ని గుర్తించినట్లు తెలుస్తోంది. ఇంకా ఎవరెవరితో లావాదేవీలు జరిగాయనే వివరాలు రాబట్టే పనులు ఉన్నారు. పంటర్లను విదేశాల్లోని క్యాసినోలకు తరలించే సమయంలో వారి నుంచి ప్రవీణ్ బృందం ఇక్కడే నగదు తీసుకున్నారని భావిస్తున్నారు. అక్కడికి వెళ్లాక క్యాసినోలో కాయిన్లు ఇచ్చి జూదమాడించినట్లు అనుమానిస్తున్నారు. క్యాసినోలో ఎవరైనా డబ్బు గెలుచుకుంటే తిరిగి వచ్చిన తర్వాత చెల్లింపులు చేశారని, ఆ క్రమంలో పెద్ద ఎత్తున హవాలా జరిగినట్లు యోచిస్తున్నారు. ఈ దందాలో పంటర్ల నుంచి కమిషన్ రూపంలో ప్రవీణ్ భారీగా సంపాదించాడని అధికారులు గుర్తించారు. ఆ సొమ్మును హవాలా మార్గంలో తీసుకొచ్చాడనే అంశంపైన విచారణ చేస్తున్నారు. కొంతకాలంగా నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, ఇండోనేషియాలో 7 క్యాంపులు నిర్వహించడం ద్వారా కోట్లు పోగేసినట్లు జరుగుతున్న ప్రచారంపై కూపిలాగుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఏజెంట్లే కీలకం కావడంతో వారిని విచారించి మరిన్ని వివరాలు రాబట్టాలని భావిస్తున్నారు. ప్రవీణ్ ప్రధాన అనుచరుడు సంపత్ నుంచి కీలక సమాచారం లభిస్తుందని అనుకుంటున్నారు. కేసుకు సంబంధించి 5 హవాలా ఏజెంట్లు సహా 8 మందికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మహబూబ్ నగర్ లో భూమాఫియా రెచ్చిపోతుంది. కన్ను పడితే చాలు, చెరువైనా కుంటైనా ఎంత పెద్ద కుంటైనా నామరూపాలు లేకుండా చేసి వెంచర్లు వేస్తున్నారు. పాలమూరు పట్టణంలో ఓ కుంటను కబ్జా చేసేందుకు ఏకంగా కట్టనే ధ్వంసం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు షురు చేశారు. ఎదిరా పరిధిలోని కామాయి కుంటను కబ్జా చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఈటీవీ కథనం. మహబూబ్ నగర్ లోని కామాయి కుంట నామరూపాలు లేకుండా పోతోంది. కుంటను అక్రమంగా ఇళ్ల స్థలాలుగా మార్చి విక్రయించడం ద్వారా జేబులు నింపుకునే ప్రయత్నం జోరుగా సాగుతోంది. ఒకప్పుడు గ్రామాలుగా ఉన్న ఎదిరా, అప్పనపల్లి మహబూబ్ నగర్ పురపాలికలో విలీనమయ్యాయి. ఆ గ్రామాలకు ఆనుకుని జాతీయ రహదారి, ఐటీ పార్క్, వైద్య కళాశాల సహా అనేక అభివృద్ధి పనులు జరగటంతో భూములకు భారీగా డిమాండ్ ఏర్పడింది. అక్కడి భూములపై అక్రమార్కుల కన్ను పడింది. ఎదిరా రెవెన్యూ గ్రామం పరిధిలోనే కామాయి కుంట కబ్జాదారుల కారణంగా ధ్వంసమవుతోంది. కామాయి కుంట విస్తీర్ణం 7-8 ఎకరాల వరకు ఉంటుంది. ఎగువ నుంచి వచ్చే వరద నీటితో ఏటా వానాకాలంలో నిండుతుంది. ఒకప్పుడు 100 ఎకరాలకు నీరు పారేదని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ కుంట నామరూపాలు లేకుండా పోతుంది. కొందరు ఎఫ్టీఎల్ పరిధిలోనే ప్రహరీగోడ నిర్మాణం చేపట్టారు. ఫిర్యాదులు వెళ్లడంతో సగంలో వదిలేశారు. ఇప్పటికీ సగం నిర్మించిన ప్రహరీ అలాగే ఉంది. కుంట భూములపై కన్నేసిన కొందరు అక్రమార్కులు కట్టను 50% పైగా ధ్వంసం చేశారు. తూము, అలుగు, ఆనవాలు లేకుండా మట్టిలో కలిపేశారు. జేసీబీ, డోజర్లు పెట్టి చెరువు భౌగోళిక ఆకారాన్నే మార్చేసి చదును చేశారు. కట్ట ఉంది కానీ ఇప్పుడు అది అమ్మిరని దాన్ని కట్ట చీల్చిన అంతే. ప్లాట్లు ఇంచర్ చేసినాక మొత్తం కాలువ గీలో అనేది బంద్ అయినాయి. ఇంకా అవి అట్లా నీళ్ళు నిండుతుంది. ఇంకా మనం మన లీక్ అవుతుంది నిండితే అట్లా నిండుతుంది. ఇంకా గుజవే ఎంతకవి గుజుకుపోతుండే. సాయం కట్ట వీకి రానిచ్చు అక్కడ సాయం కట్ట ఉంది. ఇంకా కాలువలు అంటే ఇంకా రిజిస్టర్ చేసినారు, మొత్తం పొడిచేసిన కాలువలు లేవు. ఇంకా షెల్టర్ ఉన్న కాలం పోయినాక షెల్టర్ నిండకుండా అయినాయి. ఇంకా కాలువలు పోయినాయి, భూములు అమ్ముకున్నాక మొత్తం పొడిచేసారు. ఒకప్పుడు ఇంకా కట్ట అట్లే ఉండే సార్ మంచిగా ఉండే. ఇంకా ఇప్పుడు అట్లా ఈ ప్లాట్లో తీసినరా మరి ఎవరు తీపించారో ఇప్పుడు అట్లా ప్రాబ్లం అయ్యింది. ఇక ఏమైందంటే అది తీసినారు. కుంట ఎప్పటంతా ఉంది కానీ మట్టిది ఎక్కువ కుంట కట్ట పోయింది. కట్ట తీయ వల్ల ఇంకా మళ్ళీ ఒకసారి వన కొడితే వెళ్ళిపోతాయి. ఇల్లు ఉండవు, ఇంకా ఉండవు, సుఖ సుఖ కూడా ఉండవు. పార్వాట అప్పుడు ఉండే కాలువలు ఉండే, పార్వాట ఉండే, మేము పారబెట్టుకుంటుంటే. ఇంకా ఈ కాలువలు పోయినాయి, భూములు అమ్ముకున్నారు. ఇంకా దానికి పార్వాట లేకుండా కాలువలు చెప్పేసారు. కుంట కబ్జాకు గురవుతుందని గమనించిన అప్పనపల్లి గ్రామస్తులు, ఆయకట్టు రైతులు రియల్టర్లపై ఫిర్యాదు చేశారు. నీటిపారుదల, రెవెన్యూ శాఖ అధికారులతో పాటు పట్టణ తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం చెరువులు, కుంటల ఎఫ్టీఎల్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని, జలవనరులను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. గవర్నమెంట్ ల్యాండ్ అయినా, పట్టా ల్యాండ్ అయినా, అసలు ప్రైవేట్ కుంట అయినా సరే నీటి వనరుల్ని జాగ్రత్త ఇచ్చేసుకోవాల్సిన, పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి.
మా దృష్టికి వచ్చింది ఈ కామాయికుంట కబ్జా చేయడానికి. మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, ఈవెన్ ఎఫ్ఐఆర్ కూడా నమోదయింది. ఆ కట్టను డ్యామేజ్ చేసిన వాళ్ళ నుంచి అమౌంట్ రికవర్ చేసి వాళ్ళతోనే అది చేయటం జరుగుతుంది. కామాయికుంట ధ్వంసంపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక రూపొందించారు. ఇంతవరకు బాగానే ఉన్న చెరువును ధ్వంసం చేసిన రియల్టర్లపై నేటికీ చర్యలు తీసుకోలేదు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే చర్యలకు వెనకాడుతున్నట్లు సమాచారం. మనస్పర్ధల కారణంగా భార్య గొంతు కోసిన ఘటన యాదాద్రి జిల్లా రాజపేట మండలంలో జరిగింది. సోమారంకి చెందిన దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. దీంతో ఆగ్రహించిన భర్త శనివారం ఆమెపై దాడి చేశాడు. దీంతో స్థానికులు 108కి సమాచారం అందించి ఆలేరు ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.